49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రెస్పాన్సిబిలిటీస్ అండ్ రోల్ ఇది పెరిగింది, బట్ అట్ ద సేమ్ టైమ్ కొద్దిగా అంటే గంభీరంగా ఉండాలి అన్న ఇదేం లేకుండా, ఫాదర్ ఇలాగే ఉండాలి అన్న ఇది లేకుండా కొంచెం ఈజీ వచ్చింది. సో దే క్యాన్ బీ ఫ్రెండ్స్ అండ్ దే క్యాన్ బీ దాట్ అండ్ ఆల్, బట్ దెర్ ఈస్ అ క్వశ్చన్ హియర్. ఇప్పుడున్న ఫాదర్స్ అందరూ ఫ్రెండ్లీగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి కాస్త ఎమోషనల్ సపోర్ట్ ఫ్యూచర్లో వీళ్ళ కిడ్స్ పెద్దయ్యాక దొరుకుతుంది, కానీ ముందు జనరేషన్ నాన్నలు ఉన్నారు, ఎవరైతే ఇప్పుడు సీనియర్ సిటిజన్స్గా ఉన్నారో వాళ్ళు పిల్లలేమో ఎక్కడెక్కడో ఉంటారు, అండ్ ఇంట్లో ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. ఆర్ ఎల్స్ నాన్న అంత జాబ్ చేసి అంత చేసి ఇంట్లో ఉండి ఇప్పుడు లోన్లీగా ఆయనకంటూ ఒక ఇంపార్టెన్స్ అనేది కాస్త తగ్గిపోయి ఉన్న నాన్నల్ని మనం అట్లీస్ట్ ఈ ఫాదర్స్ డే రోజు హౌ కెన్ వీ మేక్ దెమ్ ఫీల్ స్పెషల్? దూరంగా ఉంటే ఫోన్ చేసి కనెక్ట్ అవ్వటం, దూరంగా ఉన్నప్పుడు గిఫ్ట్స్ ఇవ్వడాలు, వీడియో కాల్స్ చేసుకోవడాలు, నాన్న బాగున్నావా అని అడగ, అది ఒకరోజు చేయక్కర్లా, ఎవ్రీడే చేయాలి, వారంలో కనీసం ఒకరోజు. నా ఈ ఒక ఆదివారం ఒక పొద్దునపూట ఈ టైంలో కాల్ చేస్తాను నాన్న అంటే ఆ వారం అంతా నాన్న ఎదురు చూస్తాడు. అవును, నాకు ఒక ఫ్రెండ్ ఉండేవారు, ఆవిడ ప్రతి వాళ్ళ నాన్న అమ్మ నాన్న ఆవిడ ఒక్కతే డాటరు, అమ్మ నాన్న వికారాబాద్లో ఉండేవాళ్ళు. ఈవిడ ప్రతి శని ఆదివారం పొద్దున్న బయలుదేరి వికారాబాద్ వెళ్ళి ఆదివారం రాత్రికి వచ్చేవాళ్ళు. ప్రతి శనివారం సాయంత్రం ఆయన ఒక లిస్ట్ చెప్పేవాళ్ళు, నువ్వు ఏం తీసుకొస్తున్నావంటే నేను నీకు ఇవి చెప్పా, నువ్వు తెస్తు, అందులో ఏమి అక్కడ దొరకడం ఉండవు. అయితే ఆయన ఎందుకు చేసేవాళ్ళంటే ఫోన్ అవి కొన్నావా అని ఫోన్ చేసేవాళ్ళు, ఎందుకంటే ఒక కన్ఫర్మేషన్, ఈవిడ రేపు పొద్దున్న వస్తుంది, సో ఒక కన్ఫర్మేషన్ కోసం అనమాట, వస్తుంది అని కన్ఫర్మ్ చేసుకోవడానికి. వస్తున్నావా అని అడిగితే ఆవిడ ఏదైనా ఇబ్బంది చెప్తే ఈయన మళ్ళీ ఏం చెప్పలేరు కదా, ఆవిడ ఫ్యామిలీ ఆవిడకు ఉంటుంది కాబట్టి ఇవి కొన్నావా తెస్తున్నావా అని ఆయన ఒక ఎంక్వైరీ చేసేవాళ్ళు. అది ఏనాడు ఆయన నువ్వు అంటే నాకు ప్రేమమ్మా అని ఏం చెప్పలా, కానీ ఈ ఈ ఆదివారం ఈవిడ వెళ్ళి మళ్ళీ సాయంత్రం బస్సు ఎక్కేదాకా ఆయన బస్ స్టాండ్ దాకా వచ్చి అక్కడ నుంచుని ఆవిడ బస్సు ఎక్కిచ్చేసి మళ్ళీ మళ్ళీ సోమవారం నుంచి ఎదురు చూపులే ఆదివారం ఎప్పుడు వస్తుందా. అసలు మనం మా ఇప్పుడు అంటుంటే గుర్తొస్తుంది, ఎవ్రీ డాటర్ విల్ హ్యావ్ దిస్ మెమరీ. మనం ఎక్కడికన్నా వెళ్ళి వస్తుంటే ఒకటి నాన్న వచ్చి మనల్ని ఎక్కించడం, అది బస్సు అయినా ట్రైన్ అయినా ఏదైనా, మనం వస్తున్నామంటే ట్రైన్ రాకుండా ఒక గంట ముందే వచ్చి ట్రైన్ రైల్వే స్టేషన్లో కూర్చొని ఎదురు చూడటం, దట్స్ స్వీటెస్ట్ మెమరీ. ఎవ్రీ డాటర్ ఇస్ సో లక్కీ. సో లక్కీ, యాక్చువల్లీ డాటర్స్ ఆర్ వెరీ లక్కీ కంపేర్ టు సన్స్. ఫాదర్ విషయం వచ్చేప్పుడు అవును, ఎందుకంటే నాన్నలకి యాజ్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెషన్ తక్కువ, అండ్ బట్ ఆడపిల్లల దగ్గరకు వచ్చేప్పుడు వాళ్ళు చూపించేవాళ్ళు. అండ్ ఆడపిల్లలు కూడా కంపేర్ టు అబ్బాయిలు సన్స్, డాటర్స్ ఆర్ బిట్ మోర్ సెన్సిటివ్, వాళ్ళకి అర్థమవుతుంది. అబ్బాయిలకి ఏంటంటే అంత ఓపెన్గా నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తే కానీ అర్థం కాకపోవచ్చు, లేకపోతే ఇవాళ ఇవాళ జనరేషన్ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది, మీకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చినా ఇంత రిస్క్, ఏ పని చేస్తామంటే ఆ పని చేయి, అంటే వాళ్ళ ప్రొఫెషన్స్ అవును డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకొని ఇచ్చిన అదంతా వాళ్ళ మీద ఉన్న ప్రేమే, ఆ రిస్క్ బేరింగ్ కెపాసిటీ తండ్రి తీసుకుంటున్నాడంటే. అవును, అంటే ఒక సపోర్ట్ సిస్టమ్గా వాళ్ళు పర్వాలేదు నువ్వు చేసుకో అన్నారంటే వాళ్ళు మీకేం ఇవ్వలేకపోవచ్చు, వాళ్ళు అవెన్యూస్ చూపించలేకపోవచ్చు, రిసోర్సెస్ ఇవ్వలేకపోవచ్చు, లేకపోతే మీకు ప్రాపర్టీస్ ఇవ్వకపోవచ్చు, పర్వాలేదు నీ బతుకు నువ్వు బతుకు మాది మేము చూసుకోగలం అని వీళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉన్నారు అంటే అదంతా ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. ఎందుకు చెప్తున్నానంటే అంతకు ముందర ఇందులో ఎకనామిక్స్ చాలా ఉంటుంది. ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ వాళ్ళకి ప్రాపర్టీస్ లేనప్పుడు ఫాదర్ రిటైర్ అయిపోయాడు అంటే నాన్న పని చేయలేని టైం వచ్చే టైంకి వాళ్ళు కొడుకు వైపు చూసేవాళ్ళు, కొడుకు సంపాదనకు వచ్చాడు, కొడుకు ఫ్యామిలీ రెస్ అంటే ఫాదర్ ఎలా ఉన్నాడు కొడుకు కూడా మళ్ళీ యాజ్ అ ప్రొవైడర్ కొడుకు విల్ టేక్ కేర్ అన్నది తండ్రి ఎదురు చూసేవాడు. ఇప్పుడు అవసరాలు ఉండట్లేదు కదా, తండ్రి ప్లాన్ చేసుకుంటున్నారు వాళ్ళ రిటైర్మెంట్తో సహా అన్నీ ప్లాన్ చేసి పెట్టుకుంటున్నారు, కొడుకుని నువ్వు పర్వాలేదు నాన్న నువ్వు చేసుకో మేము నీ మీద ఆధారపడి లేము అన్న భరోసా ఇవ్వగలుగుతున్నారు. లేదంటే ఇప్పుడు ఒక మనిషికి ఉన్న డబ్బులు ఆయన సంపాదించుకుని ఆయన తినేసి పక్కన పడేసుకోవడానికి ఎంతసేపు అమ్మా, ట్రూ, దాచిపెట్టుకోకర్లేదు కదా. అవును, కొడుకు మీద ఆధారపడద్దనే కదా. అవును, ఇండివిజువాలిటీ నిలబెట్టుకోవడంతో పాటు కొడుకు కష్టపడకూడదన్న ఇది ప్రేమ ఉంది కదా. సో అది ప్రతిసారి సినిమాల్లో లాగా మనం ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని తండ్రి చెప్పక్కర్లా, అదర్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్ అని సినిమాల్లో చెప్తుంటారు చూడు, ప్రతిసారి చెప్పక్కర్లా, దే హ్యావ్ సర్టన్ థింగ్స్ విచ్
అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అవును, ఆ ఎఫర్ట్ ఇప్పుడు యంగర్ జనరేషన్ అయితే పెట్టాలి. ఎందుకంటే ఇది నేను స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే, లైక్ మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టు నాన్న అలా గంభీరంగా అలా నాన్నని చూస్తే భయపడిపోయే దీని నుంచి మనం ఇవ్వాల, ముఖ్యంగా సినిమాల్లో ట్యాగ్స్ ఇస్తున్నాం నాన్నకి, ఒక బొమ్మరిల్లు ఫాదర్ అంటున్నాం. నాన్నకేం తెలుసురా, మీ నాన్న అంతే అట్లా కోప్పడతాడు కానీ నీ ఇష్టం వచ్చింది చెయ్యి అంటుంది తల్లి. ఎవ్వరు అలా అనరు, మీరు ప్రాక్టికల్గా చూడండి. అవును, అసలు మనం రియల్ లైఫ్లో అలా చాలా చూడండి ఉంటారు. When there is irresponsible father, then only manam ila. అది వేరు, ఇర్రెస్పాన్సిబుల్ ఫాదర్ ఇస్ టోటలీ డిఫరెంట్. అప్పుడు ఏంటంటే డెఫినెట్గా యూ కాంట్ సపోర్ట్, ఎందుకంటే కుటుంబం నిలబడాలి కదా. నాన్న ఒక నాన్న నిలబెట్టలేకపోతున్నాడు, నాన్న చేయలేకపోతున్నాడు, అట్లీస్ట్ మిగతా వాళ్ళు సర్వైవ్ అవ్వాలి కదా. అవును, అప్పుడు తండ్రిని తల్లి నిలబడి, అప్పుడు కూడా పూర్వకాలం తండ్రిని గౌరవించిన వాళ్ళు ఉన్నారు, మీ నాన్నరా మీరు చెయ్యండి అని చెప్పిన తల్లులే ఉన్నారు, కానీ మీ నాన్నని వదిలేసేయండి, నేను చెప్పినట్టు మీరు ఆడండి అని చెప్పిన అసలు ఏ మదర్ చెప్పదు, చెప్పరు. మన ఫ్యామిలీ హిస్టరీస్లోనే మనం తీసుకుంటే చాలా కేసెస్ చూస్తాం మన చుట్టుపక్కల కూడా. మనం ఎంత గొడవ చేసినా మీ నాన్న నొప్పించు చేసుకో అంతే, అంతే తప్పించి, అంటే ఆయన ఏం కాంట్రిబ్యూట్ చేయకపోయినా. అవును, అట్లా మీ నాన్నని వదిలేయండి రా అని చెప్పిన వాళ్ళు లేరు. ఎందుకంటే ఫాదర్ ఈజ్ నాట్ జస్ట్ అ ప్రొవైడర్, హీస్ అ ప్రొటెక్టర్ ఆల్సో. కరెక్ట్, ఆ ఫాదర్ ఫిగర్ టు ద ఫ్యామిలీ. అవును, రైట్, అది చాలా ముఖ్యం అనేది అప్పుడు నమ్మారు, ఇప్పుడు కూడా మనకు అవసరమే. మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా, అన్లెస్ దెర్ ఇస్ అ ఫిజికల్ అబ్యూస్ ఆర్ దేర్ ఆర్ అంటే వాళ్ళొక ఉండలేని సిచ్యుయేషన్స్ క్రియేట్ చేస్తే తప్పించి, అదర్వైజ్ ఫాదర్ అయితే ఎప్పుడు అవసరమే. ఒక రీసెర్చ్లో ఏం చెప్పారంటే, అపర్ణ, 43% ఆఫ్ ద చిల్డ్రన్ ఎవరైతే దే డిప్రెషన్ ఉన్నవాళ్ళు, అంటే ఫాదర్లెస్ ఆర్ ఫాదర్ ఫిగర్ లేని వాళ్ళకి, దే ఆర్ ఎఫెక్టెడ్ విత్ డిప్రెషన్ ఆర్ దే డోంట్ హ్యావ్ సోషల్ రిలేషన్స్. వాళ్ళు నలుగురిలో కలవలేరు, వాళ్ళకి చాలా వాళ్ళ గురించి వాళ్ళకి చాలా ఆత్మగౌరవం తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఆత్మవిశ్వాసం తక్కువ ఉంటుంది. ఎందుకంటే నా వెనక ఎవరు లేరు అన్న భయం, భయం ఇవన్నీ మనం ఏమనుకుంటామంటే, ఇందాక నువ్వు అన్నట్టు నాన్నతో మనకి ఏంటి అంటే, నాన్న గురించి మనం ఒక పక్కకు పెట్టేసి ఏదో దేవుడు బొమ్మ ఉంటే ఇంట్లో ఎట్లా ఉంటామో అట్లా అన్నట్టుండి మనం ఆ అదుపాజ్ఞల్లో ఉన్నట్టు ఒక ఫీలింగ్లో ఉంటాం కదా. నాన్న లేకపోతే, అడ్డు లేకపోతే మనకి, దిస్ ఇస్ అ స్టడీ, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అ ఫాదర్, రైట్. అండ్ ఈవెన్ అమ్మాయిలకు కూడా మెయిన్గా ఏంటంటే, ఫాదర్ ఫిగర్ లేనప్పుడు దెర్ ఇస్ నో మేల్ మోడల్. అవును, సో టీన్ ప్రెగ్నెన్సీస్ కానీ, కరెక్ట్, అవతల వాళ్ళు వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. రిస్క్ సబ్స్టెన్స్ సబ్స్యూ అబ్యూస్ కానీ అండ్ అడిక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఆ బార్, ఆ సెట్టింగ్ బార్ లేకపోతే సముద్రానికి కూడా ఒక చెలియల కట్టు ఉంటుంది. చెలియల కట్టు అంటే అది దాటి రాదు సముద్రం కూడా. ఇంటికి ఒక తండ్రి అలాంటి వాడు, అది ఆ దాళ్ళ అడ్డం ఉన్నంతకాలమే మనం ఇక్కడ ఎన్ని వేషాలైనా వేయచ్చు. అవును, ఆ ధైర్యంతో, ఆ ధైర్యంతో. అవును, ఆయన మనతో వచ్చి ఆడక్కర్లా, ఆ ధైర్యం అక్కడ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఎన్ని వేషాలైనా వేస్తాం. లేని రోజున మనకు అది ఆ భయం, ఆ బాధ అంటే ఆ లోటు తెలుస్తుంది.